హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమ ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి చర్చించుకోబోతున్నాం అదేమిటంటే ఈ ఆధునిక కాలంలో మీరు ఎక్కడ చూసినా వైష్ణవు అనేది బాగా పరిఢవిర్లి దిన దినాభివృద్ధి చెందుతూ ఉంది చాలా వరకు అభివృద్ధి చెందింది కూడా కానీ శైవం మాత్రం ఇప్పటికీ వైష్ణవం అంతగా జన బాహుళ్యంలోకి చొచ్చుకోపోయి ఇలా ఒక ప్రముఖమైన సంస్థలుగా అంతగా ఏర్పడినట్టుగా మీకు కనిపించదు కృష్ణ భక్తి మాత్రం ప్రపంచవ్యాప్తంగా బాగా దూసుకొని వెళ్ళిపోయింది ఎందుకంటే శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడు ఆయన చెప్పినటువంటి భగవద్గీత ప్రపంచంలోని ప్రతి భాషలో కూడా ట్రాన్స్లేట్ అయింది ఆ భగవద్గీతలోని ఆ కృష్ణతత్వాన్ని చూసిన వాళ్ళందరూ ఎంతోమంది కృష్ణ భక్తులుగా మారిపోయారు నిజమైన కృష్ణ భక్తులందరూ కూడా పూర్తిగా అద్వైత వేదాంతాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఇంకా వాళ్ళు ఎప్పుడైతే శ్రీకృష్ణతత్వాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా శివతత్వాన్ని కూడా అర్థం చేసుకుంటారు ఎందుకంటే శివతత్వము మరియు విష్ణుతత్వము రెండూ వేరు వేరు కాదు అని మనకి స్వయంగా స్కంద పురాణంలో ఇంకా అనేక పురాణాల్లో చాలా స్పష్టంగా రాసుంది మీరు ఉపనిషత్తులు తీసుకుంటే కూడా కొన్ని ఉపనిషత్తుల్లో ఏమని రాస్తుంది అంటే శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివయే అంటే శివుడే విష్ణు రూపంలో ఉంటాడు విష్ణువే శివుని రూపంలో ఉంటాడు అని రాస్తుంది ఇంకా అంతేకాకుండా శివుడు ఎప్పుడు కూడా కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు కదా ఆయన తన యొక్క హృదయంలో ఎవరిని ధ్యానిస్తూ ఉంటాడంటే స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువుని లేదా శ్రీకృష్ణుణ్ణి ఇద్దరిని కూడా ధ్యానిస్తూ ఉంటాడు ఇద్దరూ ఒకే స్వరూపం ధ్యా ధ్యానిస్తూ ఉంటాడు అదేవిధంగా శ్రీకృష్ణుడు మరియు శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ కూడా ఆ శివ భగవాను ధ్యానిస్తూ ఉంటారంట ఇలా మనకి ఉపనిషత్తుల్లో శివకేశవుల యొక్క అభేదం చెప్పబడింది ఇది నిజమైనటువంటి వైష్ణవుల యొక్క తత్వం ఇప్పుడు ఆధునిక కాలంలో కొంతమంది కృష్ణ చైతన్య సంఘాలు ఇంకా కృష్ణ భక్తుల సంఘాలు అనేకం తయారు చేసుకున్నారు అవన్నీ కూడా నిజానికి వైష్ణవ యొక్క వైష్ణవుల యొక్క ప్రిన్సిపుల్స్ మీద ఆధారపడినప్పటికీ వాటిల్లో కొంతమంది శివుణ్ణి తక్కువగా చేసి మాట్లాడుతూ ఉన్నారు అటువంటి అంశాల గురించి నేను ఇప్పుడు కాస్త ప్రస్తావించి శాస్త్ర ప్రమాణం ప్రకారం ఏం చెప్పబడింది వాళ్ళు చెప్పేది సరైందా కాదా అని విశ్లేషణ చేయబోతూ ఉన్నాం కృష్ణ చైతన్య సంఘాలు అనేకం ఉన్నాయి వాటిల్లో బాగా పాపులర్ అయినటువంటి ఇస్కాన్ వంటి వాటి గురించి అందరికీ తెలుసు ఇంకా ఆ ఇస్కాన్ సంస్థలు వంటివి మాత్రమే కాకుండా మనం మాయాపూర్ కనుక వెళ్ళినట్లయితే ఆ మాయాపూర్లో కానీ ఇంకా మధుర బృందావనం ఆ ప్రాంతాల్లో చూస్తే అనేక కృష్ణ భక్తి సంఘాలు మనకు కనిపిస్తాయి ఇవన్నీ కూడా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరిస్తాయి వైష్ణవంలో మనకి శ్రీవైష్ణము మరి శ్రీ వైష్ణవము మరియు గౌడీయ వైష్ణవులు అని రెండు ప్రధాన విభాగాలు మీకు కనిపిస్తాయి ఈ గౌడీయ వైష్ణవులందరూ కూడా మీరు గమనిస్తే ఎక్కువ శాతం నార్త్ ఇండియాలో ఉంటారు శ్రీ వైష్ణవులు సౌత్ ఇండియాలో ఉంటారు శ్రీ వైష్ణవ సంప్రదాయంలోని వాళ్ళు విష్ణువుని ప్రధానంగా మరియు గౌడీయ వైష్ణవుల సంప్రదాయంలో వాళ్ళు రాధాకృష్ణుని ప్రధానంగా పూజిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా నిజానికి ఒకే వైష్ణవ శాఖకు చెందినప్పటికీ శ్రీ వైష్ణవులు గౌడీయ వైష్ణవుల్ని మీరు పూజించే రాధాదేవి గారికి ఇక్కడ శాస్త్ర ప్రమాణంలో సరైన ప్రమాణాలు లేవంటూ వాళ్ళకి వాళ్ళకి మధ్య అనేక వాదోపవాదనలు జరిగిన విషయం వాస్తవం అందువల్లే వాళ్ళు అలా రెండు శాఖలుగా విడిపోయారు అలా విడిపోయినప్పటికీ కూడా ఇప్పటికి ఎప్పుడో అటువంటి వాదనలు జరిగి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం దాదాపు ఒక వెయ్యేళ్ళు అనుకోండి అప్పటి నుంచి ఇటువంటి శా శాఖలు శాఖోపశాఖలు విడిపోవడం అలా జరిగింది కానీ ఇప్పటి రాజకీయ పరిస్థితి ఇప్పటి భారతదేశం యొక్క పరిస్థితి పూర్తిగా విభిన్నమైనది కానీ అప్పటి ఆ వైరాన్ని ఇంకా కొనసాగించడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి కానీ ఈ వైరం అంతటితో పోలేదు అప్పట్లో శైవులు వైష్ణవులు వీరశైవులు ఇటువంటి అనేక శాఖోపశాఖ శాఖల మధ్య కాస్త విభేదాలు ఉండడం అనేది పూర్తిగా వాస్తవం కానీ ఇప్పటికి కూడా అటువంటి విభేదాలను మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా ఇప్పుడు ఉన్నటువంటి పాపులర్ కృష్ణ చైతన్య సంఘంలో మీరు కనుక శివుని యొక్క ప్రస్తావన తీసుకొస్తే వాళ్ళు నేరుగా శివుడిని కొంతమంది అయితే కొంత అవమానకరంగా మాట్లాడుతున్నారు ఇంకా అద్వైత సిద్ధాంతాన్ని మరియు ఆది శంకరాచార్యుల్ని మరియు ఆయన యొక్క సిద్ధాంతాలను పూర్తిగా అవమానకరంగా మాట్లాడుతున్నారు ఇది పూర్తిగా నేనైతే ఖండిస్తున్నాను ఇది సమర్థనీయం కాదు మీరు ఒకసారి శాస్త్రాలను పరిశీలించండి మీకే విషయం అర్థమైపోతుంది ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరమ భక్తులు ఆయన శ్రీకృష్ణుణ్ణి సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపంగా కీర్తిస్తూ ఆయన అనేక సంకీర్తనలు ఇంకా స్తోత్రాలు కూడా రచించారు మరియు భగవద్గీతకి ఆయన భాష్యం రచించి శ్రీకృష్ణుని యొక్క తత్వాన్ని ప్రపంచమంతా కూడా చాటారు అటువంటి మహావిష్ణు భక్తుణ్ణి మీరు అవమానకరంగా మాట్లాడడం అనేది సమంజసమా ఒకసారి ఆలోచించుకోండి ఇంకా అంతేకాకుండా ఇక్కడ మాయావాదులు అని చెప్పేసి ఈ అద్వైత సిద్ధాంతాన్ని అవహేళనగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు ఒక్కసారి ఆలోచించుకోండి అంతేకాకుండా ఇంకా పూర్తిగా అద్వైత వేదాంతాన్ని అవహేళన చేస్తూ అద్వైత వేదాంతం మీద అది బ్రహ్మమే ఇది బ్రహ్మమే అంట అని జోకులు కూడా వేస్తూ ఉంటారు ఇది పూర్తిగా శాస్త్ర విరుద్ధము మరియు మనల్ని మనమే అవుతుంది మీరు కృష్ణుడి భక్తులే కానీ కృష్ణుడు చెప్పిన తత్వాన్ని మీరు సపోర్ట్ చేయకపోగా విమర్శించడం ఎంతవరకు కరెక్టు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి తత్వాన్ని మీరు నిశ్చితంగా పరిశీలించినట్లయితే అంటే ఏదో ఒక్కడక్కడా ఒక్కదాన్ని పట్టుకోకుండా నిశ్చితంగా పరిశీలించి ఆ భగవద్గీత యొక్క సారాన్ని గనక పిండి మీరు తాగినట్లయితే మీకు చివరికి అది జీర్ణమయ్యి మీకు పూర్తిగా అర్థమయ్యేసరికి కేవలం అద్వైతం మాత్రమే మిగులుతుంది శ్రీకృష్ణుడే స్వయంగా నేను సకల జీవుల యొక్క హృదయాల్లోనూ ఒక ఈశ్వర శక్తిగా ఉంటూ నేను వాళ్ళందరినీ కూడా నడిపిస్తున్నాను అని చెప్పడం జరిగింది ఇంకా అంతేకాకుండా జీవులన్నీ కూడా ఒక మాలలో మణులు ఉంటాయి అంటే ఒక పూసల మాలనుకోండి తులసి మాలనుకోండి తులసి మాలలో మీరు కనుక మాలను చూసినట్లయితే కేవలం పైన ఉండే పూసలే కనిపిస్తాయి దానిలో అంతర్గతంగా ఉండే దారం మీకు కనిపించదు అదే విధంగా సకల జీవుల్ని మీరు చూసిన ఒక కుక్కని పందిని పిల్లిని ఒక మనిషిని ఇంకా రాయిని రప్పని చెట్టుని చూసినట్లయితే బాహ్యంగా మీకు వాటి యొక్క రూపమే కనిపిస్తుందేమో కానీ లోపల అంతర్గతంగా ఉన్న యొక్క దాంట్లో ఉన్నటువంటి నా యొక్క ఆత్మ చైతన్య శక్తి అదే ఈశ్వర శక్తి మీకు దర్శనం అవదు అంతర్గతంగా ఈ సకల చరాచర జీవకోట అంతా కూడా నాలో ఏ విధంగా ఉంది అంటే ఒక సూత్రంలో మణులు గుచ్చబడినట్టుగా ఉందని సాక్షాత్తు భగవంతుడే చెప్పారు దీంట్లో ఉండే అంతరార్థం ఏమిటి అద్వైతమే కదా సరే మీకు అద్వైత సిద్ధాంతం నచ్చకపోతే మీరు వేరే ద్వైత సిద్ధాంతాన్ని మీరు ఏ సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకోండి ఇప్పుడు ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం వైష్ణవులకి కొంతమందికి నచ్చదు కానీ కొంతమంది వైష్ణవులు అద్వైతాన్ని యాక్సెప్ట్ చేస్తారు కూడా అయినప్పటికీ మీరు ఇప్పుడు అద్వైతాన్నో ద్వైతాన్నో విశిష్టాద్వైతాన్నో దేన్ని కూడా ప్రచారం చేయడం లేదు కదా మీరు ప్రచారం చేస్తుండేది కేవలం మధురమైనటువంటి కృష్ణ భక్తి మాత్రమే అటువంటప్పుడు ఈ ఇంకొక మహాకృష్ణ భక్తుడైనటువంటి ఆది శంకరాచార్యుల్ని మరియు ఆయన యొక్క సిద్ధాంతాలని అవహేళనగా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ఒక్కసారి ఆలోచించుకోండి బహుశా పాతకాలంలో అటువంటి విమర్శలు వాదోపవాదాలు జరిగాయి వా శైవులకి వైష్ణవులకి మధ్య కొన్ని యుద్ధాలు జరిగి ఉండొచ్చు ఇంకా శైవులకి వైష్ణవులకి మధ్య అనేక వైరాలు అనేక మనస్పర్ధలు కూడా వచ్చి ఉండవచ్చు అప్పటి పొలిటికల్ సినారియో ఇప్పటి పొలిటికల్ సినారియో పూర్తిగా విభిన్నం అండి ఇప్పుడు అసలు హిందువులు అనే వాళ్ళకి నిజంగా భవిష్యత్తు చాలా అంధకారంగా ఉండబోతుంది మన మీద పాషండులందరూ కలిసి దండెత్తి మనల్ని అంతం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి సమయంలో మనల్ని మనం నిందించుకుంటూ పాత వైరాల్ని మనం తిరిగి తోడుకుంటూ వాటిని పెద్దవి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి మనందరం కూడా ఒక్కటిగా ఉండాలి ఆదిశంకరాచార్యులు మొత్తం షణ్మతాలు కూడా సాక్షాత్తు ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాలే అని చెప్పారు అంటే శివుడు పరబ్రహ్మ యొక్క స్వరూపమే మరియు విష్ణువు పరబ్రహ్మ యొక్క స్వరూపమే శ్రీకృష్ణుడు పరబ్రహ్మే వాళ్ళందరూ పరబ్రహ్మ యొక్క స్వరూపాలంటే వాళ్ళందరూ సాక్షాత్తు పరబ్రహ్మలే అటువంటప్పుడు ఆ ఆదిశంకరాచార్యుల్ని ఆయన తత్వాన్ని మనం ఎందుకు విమర్శిస్తున్నాము ఆయన చెప్పినటువంటి మార్గంలో మీరు ద్వైతం కావాలంటే ద్వైతాన్నే నమ్మండి లేదా విశిష్టాద్వైతాన్నే నమ్మండి ఆయన అద్వైతాన్ని ఎవరి మీద ఫోర్స్ చేయలేదు కదా ఆయన చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతము అద్వైత స్థితి అది కేవలం మోక్షానికి సంబంధించిందే కానీ కృష్ణ భక్తికి సంబంధించింది కాదు కృష్ణుడి యొక్క భక్తికి అసలు వ్యతిరేకము కాదు అటువంటప్పుడు మాయావాదులంటూ ఇంకా మీరు శివుడి యొక్క విషయాన్ని వచ్చినట్లయితే శివుడి ప్రస్తావన తీసుకొస్తే వాళ్ళు ఏం చెప్తారంటే శివుడే విష్ణువుకి శివుడే శ్రీకృష్ణుడికి అత్యంత గొప్ప భక్తుడు అని చెప్పేస్తారు అంటే అక్కడ శివుడి యొక్క స్టేటస్ తగ్గిపోయిందనమాట వీళ్ళు సగం చెప్తున్నారు చెప్తున్నారనమాట ఉపనిషత్తుల్లోనే ఒకనొక ఉపనిషత్తులో ఈ విషయం ఉంది శివాయ విష్ణు రూపాయని అని నేను చెప్పినటువంటిది కానీ అందులో సగం మాత్రమే చెప్పి శివుడిని కాస్త శివుడి యొక్క స్టేటస్ని తగ్గిస్తూ ఉన్నారు శివుడే విష్ణు భక్తుడు అయితే శివభక్తులందరూ కూడా విష్ణు భక్తులు అవ్వాలని వాళ్ళు చెప్పేదాన్ని ఒక అంతరార్థం అనమాట కాబట్టి మీరు పూర్తిగా శాస్త్ర ప్రమాణాలతో పూర్తిగా చెప్పండి ఆ అక్కడ ఏం చెప్పుంది శివుడు విష్ణు భక్తుడు విష్ణు శివుడు భక్తుడు అంటే ఇద్దరు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాలు ఇద్దరికీ భేదము లేదని దాని అర్థం కానీ దీన్ని వక్రీకరించి మీరు శివుడి యొక్క స్టేటస్ని తగ్గించాల్సిన అవసరం లేదు మీరు కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని ఎంతగా చెబితే అందరూ కూడా అంతగా కృష్ణుడి యొక్క భక్తులు అవుతారు అంతేగాని శివుడి యొక్క స్టేటస్ని మనకు తగ్గించాల్సిన అవసరం ఏమిటండి అంతేకాకుండా ధ్యాన యోగాన్ని హఠయోగాన్ని పూర్తిగా అవహేళనగా హఠయోగంలో ఏమీ లేదు కూర్చుంటే నే కూర్చొని కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది అంటూ చాలా అపహాస్యంగా యోగశాస్త్రాన్ని మాట్లాడడం ఎంతవరకు సమంజసం మీరు అసలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా ధ్యానయోగము అని చెప్పేసి పూర్తిగా ధ్యానం గురించి చెప్పినప్పుడు అందులో జపయోగం కూడా ఉంది జపం చేయడం అనేది యోగ శాస్త్రంలో ఒక భాగమే అది కూడా జపయోగం అలాగే ఒక ధ్యానయోగం గురించి జపయోగం గురించి అన్నింటి గురించి కూడా శ్రీకృష్ణ భగవాను భగవద్గీతలో చెప్పినప్పుడు మీరు జపయోగాన్ని ప్రమోట్ చేస్తూ ధ్యానయోగాన్ని కించపరచాల్సిన అవసరం ఏమిటి అవసరం లేదు మీరు జపయోగం గొప్పదనం చెప్తే సరిపోతుంది కదా మళ్ళీ ధ్యాన యోగము ఈ ఆసనాలు ఈ ప్రాణాయామాలు ఇవన్నీ కూడా ఉత్తవే ఈ కొండలని లేదు ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఈ హఠ హఠయోగాన్ని విమర్శించడం అనేది శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఆ తత్వానికి శ్రీకృష్ణుడి జ్ఞానానికి పూర్తిగా విరుద్ధం కదా కృష్ణ భక్తులైన మీరు శ్రీకృష్ణుడి యొక్క తత్వానికి ఆయన యొక్క ప్రబోధాలకు ఆయన చెప్పిన విషయాలకు విరుద్ధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టు ఒకసారి మీరే రివ్యూ చేసుకోండి తర్వాత చివరిగా నేను చెప్పాల్సిన చెప్పాలి అనుకున్న విషయం ఏమిటంటే అసలు ఆ శీల ప్రభుపాదులు ఇంకా ఎంతోమంది మహావైష్ణవులు ఉన్నారు అటువంటి వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు వాళ్ళ యొక్క వారసులుగా చెప్పుకున్నటువంటి మనము కృష్ణ భక్తులము మీరు కృష్ణుడి యొక్క సంస్థలు ఏం చేస్తున్నాయి ఆయన డెబ్బై ఏళ్ళ వయసులో ప్రపంచమంతా కూడా పర్యటించి ఎంతోమంది అండర్లైన్ చేసుకోండి కరుడు గట్టిన క్రైస్తవుల్ని పుట్టుకుతో క్రైస్తవుల్ని కొన్ని లక్షల మందిని ఈ కృష్ణుడి యొక్క భక్తులుగా మార్చేశారు వాళ్ళందరినీ కూడా ఆ క్రైస్తవ మతం యొక్క ఆ ఊబిలో నుంచి బయటికి లాగారు కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు మీరు భారతదేశంలో హిందువుల్ని కృష్ణ భక్తులుగా మారుస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు హిందువులే ఆల్రెడీ వాళ్ళలో ఎంతోమంది కృష్ణుడి యొక్క భక్తులే వాళ్ళని మీ యొక్క సంస్థలో చేర్చుకుంటున్నారు అంతకు మించి పెద్దగా ఏమీ లేదు ఎంతోమందిని మీరు కృష్ణుడి భక్తులు కాని వాళ్ళు కొంతమంది కృష్ణుడు అంటే అభిమానం ఉంటుంది పెద్దగా వాళ్ళు వేరే దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు అలా మీరు వాళ్ళని కృష్ణ భక్తులుగా మారుస్తున్నారు బాగానే ఉంది ఇది కూడా మంచిదే కానీ మీరు మీ గురువు గారు చెప్పినటువంటి ఆయన చూపించినటువంటి మార్గంలో భారతదేశంలో ఉన్నటువంటి ఎంతమంది క్రైస్తవుల్ని లేదా ముస్లింల్ని కృష్ణుడి యొక్క భక్తులుగా మార్చారు మీ గురువుగారేమో ప్రపంచమంతా తిరిగి ప్రతి ప్రతి మూలా కూడా కృష్ణ చైతన్య సంఘాలను ఏర్పాటు చేసి ఎంతోమంది పుట్టుకతో ఉన్న క్రైస్తవుల్ని ముస్లిముల్ని కృష్ణ భక్తులుగా మారిస్తే మీరేమో ఆల్రెడీ హిందువుల్నే మీ సంఘంలో చేర్చుకొని మీరు ఆ గురువు గారిని ఫాలో అవుతున్నామంటే ఎంతవరకు సమంజసం సేవా కార్యక్రమాలు అనేవి ఆబ్వియస్గా చేయాలి ఈ పిల్లలకు భోజనం పెట్టడం ఇటువంటివన్నీ కూడా గొప్ప పనులే కానీ ఒక ఆధ్యాత్మిక సంస్థ యొక్క నెంబర్ వన్ ఏంటి ఆధ్యాత్మిక సంస్థ యొక్క నెంబర్ వన్ పని ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావడమే అంతేగాని భోజనం పెట్టడం భౌతిక సేవ కాదు అవి అందులో ఒక భాగంగా ఒక సైడ్ లైన్గా ఉండాలి కానీ అవి మెయిన్ మోటోగా మనకి ఉండకూడదు మనం శీల ప్రభుపాదులు యొక్క అడుగుజాడలు నడిచినట్లయితే ఆయన చేసినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి ఆయన స్థాపించిన సంస్థలు కూడా పనిచేసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో దరిదాపు యాభై శాతం మంది హిందువులుగా ముఖ్యంగా కృష్ణుడు యొక్క భక్తులుగా మారిపోయి ఉండాలి కానీ అలా జరగడం లేదు రోజు రోజుకి మత మార్పిడులు అనేవి దావాణా వ్యాపిస్తూ ఉన్నాయి అటువంటి మత మార్పిడుల్ని అరికట్టడానికి మీరు చాలా వరకు మీ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ గురువుగారు ఏం చేశారు నేరుగా క్రైస్తవుల్నే హిందుత్వంలోకి తీసుకొచ్చారు కానీ మీరు ఆ అడుగు జాడల్ని ఆయన చూపించినటువంటి మార్గాన్ని ఇంకా బాగా ఇంకా పర్ఫెక్ట్గా అనుసరించడం లేదేమో అని అనిపిస్తుంది ఒకసారి ఇది ఆలోచించాల్సిన విషయమే ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి కృష్ణుడు మాత్రమే దేవుడు ఇంకా వినాయక చవితి వినాయకుడు మిగతా దేవుళ్ళందరూ కూడా సెకండరీ మన కృష్ణుడే మన ఇంట్లో ఉండాలి కృష్ణుడే మనం పూజించాలి అన్నట్టుగా కూడా కాస్త ఇంకా బాగా ఫండమెంటలిస్ట్ అంటారు కదా ఆ విధంగా కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు అది కూడా ఆలోచించుకోండి మీకు స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీతలో అన్య దేవతారాధన మీరు మీకు నచ్చినటువంటి మిగతా దేవుళ్ళని అంటే ఏసుని పీసుని కాదు వైదిక దేవుళ్ళని అంటే శంకరాచార్యులు చెప్పినటువంటి ఆ షణ్మతాలలోని దేవుళ్ళని అగ్నిదేవుణ్ణి పూజించుకోవచ్చు వినాయకుడిని పూజించుకోవచ్చు సూర్యుడిని పూజించుకోవచ్చు ఇలా మిగతా దేవుళ్ళని మీరు అర్చించండి అలా అర్చించడం వల్ల ఏమవుతుంది ఆయా దేవుళ్ళు మీకు వారి యొక్క శక్తులను అనుసరించి మీకు సద్గతులను కలిగిస్తారని శ్రీకృష్ణుడు చెప్పాడు అలా ఇప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక కృష్ణుడి యొక్క దేవాలయంలో మిగతా దేవుళ్ళు కూడా ఉంటారు ఎక్కడా కూడా మన దేవాలయంలో ఒక్క దేవుడికే దేవాలయం అనేది మనకి ఎక్కడ కనిపించదు శివుడి యొక్క దేవాలయంలో నందీశ్వరుడు లేకుండా శివుడు ఉండడు అదేవిధంగా రామాలయంలో హనుమంతుడు లేకుండా శ్రీరాముడు ఉండడు అదేవిధంగా చాలా దేవాలయాల్లో మనకి వినాయకుడు లేకుండా ఏ దేవాలయం ఉండదు అలా మన దేవుళ్ళందరూ వేరు వేరు కాదు ఒకే పరబ్రహ్మ స్వరూపం యొక్క విభిన్న రూపాలు మాత్రమే అభేదాన్ని చూడండి అని శంకరాచార్యులు అన్ని మతాలకు మతాలంటే ఇక్కడ కేవలం ఈ షణ్మతాలే మిగతావి కల్ట్స్ అవి అసలు మతాలే కాదు మన వైదిక ధర్మానికి సంబంధించినటువంటి శాఖలన్నిటికీ కూడా ఆయన చక్కటి సమన్వయాన్ని ఇచ్చారు అలా ఇచ్చి వైష్ణవ వైష్ణవాన్ని ఆయన బాగా ప్రోత్సహించారు శైవాన్ని ప్రోత్సహించారు వైష్ణవంలో ఉన్న ఉపశాఖల్ని ఆయన ప్రోత్సహించారు ఎవరిని కూడా ఆయన కించపరచలేదు ద్వైతులు అని చెప్పేసి ద్వైతుల్ని ఎప్పుడు అద్వైతులు అవహేళనగా మాట్లాడింది లేదు అదేవిధంగా ద్వైతుల మీద విశిష్ట అద్వైతుల మీద అద్వైతులు శంకర మఠం వాళ్ళు శంకరాచార్యుల యొక్క అను అనుయాయులు జోకులు వేయడం ఇలా అవహేళనగా మాట్లాడడం అనేది నాకైతే ఎక్కడా కనిపించలేదండి కానీ ఈ ద్వైతులు విశిష్టాద్వైతులు వీళ్ళు మాత్రం చాలా అవహేళనగా అదో బ్రహ్మం పోతుందంట అదో బ్రహ్మం వచ్చిందంట ఈ కుక్క బ్రహ్మం అంట అని పూర్తిగా అజ్ఞానంతో అరకొర జ్ఞానంతో బ్రహ్మము అంటే కనీసం డెఫినేషన్ కూడా తెలియకుండా వీళ్ళు అద్వైతాన్ని ఆచార్యుల్ని అవహేళనగా మాట్లాడుతున్నారు అది కేవలం ఏదో ఒక్క వైష్ణవ శాఖకే పరిమితం కాలేదు ఎంతోమంది వైష్ణవులు అడపాదడప ఇలా మాట్లాడుతున్నారు అసలు ఇది శృతిమించి ఈ మధ్య ఏమైందంటే మీరు గనక ఈ చిన్నజీయ స్వామి ఆయన ఉపన్యాసాలు కనుక వింటే ఇంకా వాళ్ళ మఠం వాళ్ళు చేసే పనులు చూస్తే ఔరా అని ముక్కు మీద వేలేసుకునేలా ఉంది వాళ్ళైతే కృష్ణుడు దేవుడు కాదు కృష్ణుడు సెకండరీ రాముడు కూడా సెకండరీనే అసలైన దేవుడు పెరుమాళ్ళు నారాయణుడు అనే దగ్గరికి ఆయన వచ్చాడు ఇంకా ఏం చెప్పాలో అసలు భవిష్యత్తులో ఏమవుతుందో అర్థం కాని పరిస్థితిగా కనిపిస్తుంది కానీ ఇలా కృష్ణుడు దే రాముడు కూడా ఎక్కడ దేవుడు అని చెప్పుకోలేదని చిన్నజీ స్వామి పబ్లిక్గా చెప్తున్నారు అసలు ఆయన రామాయణం చదివారా నాకైతే డౌటే రామాయణం చదివిన వాళ్ళు ఎవరు ఈ మాట చెప్పరు ఎందుకంటే రామాయణంలో స్పష్టంగా శ్రీరాముడు సాక్షాత్తు పరబ్రహ్మం అని చెప్పి వాల్మీకి మహర్షి కథ ప్రారంభిస్తారు అంతే అదే అంతేకాకుండా ఇంకా చాలా సందర్భాల్లో మనకి ఇండైరెక్ట్గా శ్రీకృ శ్రీరాముడు సాక్షాత్తు పరబ్రహ్మే రాసి ఉంటుంది కూడా అలా రోజు రోజుకి ఈ విభేదాలు ఇవి ఎక్కడికి పోతున్నాయని అర్థం కావడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ సంఘాలను నడిపేవాళ్ళు కానీ ఫాలో అయ్యేవాళ్ళు కానీ ఇటువంటి విభేదాలను పెంచి ప్రోత్సహించకుండా విభేదాలన్నీ వదిలేసి మన ఈ షణ్మతాలలో ఉన్న దేవుళ్ళందరూ కూడా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాలని చెప్పేసి మన జగద్గురువులు సాక్షాత్తు శ్రీ శంకరాచార్యులు ఆ శంకరుని యొక్క స్వ స్వరూపమే అయిన సాక్షాత్తు శంకరుడే ఇలా అవతారం తీసుకుని శంకరాచార్యుల రూపంలో మనకి ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క భగవద్గీతకు వ్యాఖ్యానం రాసి దాన్ని జగద్వ్యాప్తం చేశారు కాబట్టి అందరూ కూడా కాస్త విభేదాలు మానేసి ముఖ్యంగా ఆచార్యుల్ని అవమానించడం ఇంకా అద్వైతాన్ని విమర్శించడం మానేసి మనం భక్తిని ప్రచారం చేసి హిందువులందరినీ కూడా సంఘటితం చేసి భవిష్యత్తులో ఈ అవైదిక మతాలు పాషండ మతాల నుంచి మనకి పొంచి ఉన్న ప్రమాదాన్ని మనం ఎదుర్కోవడానికి అందరూ సంసిద్ధంగా తయారవడానికి ప్రయత్నం చేద్దాం ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము బంగ్లాదేశ్లో ముఖ్యంగా బంగ్లాదేశ్లోను పాకిస్తాన్లోనూ కూడా ఈ ఇస్కాన్ వాళ్ళ సంస్థలు ఉన్నాయండి మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు అక్కడ మిగతా వాళ్ళు ఎవరూ కూడా ఈ జీయర్ స్వాముల మఠాలు ఉన్నాయి ఇంకా శంకరాచార్యుల మఠాలు ఉన్నాయి వాళ్ళెవరూ కూడా అక్కడ మాత్రం తమ యొక్క బ్రాంచుల్ని ఓపెన్ చేసేటువంటి సాహసం చేయలేదు కానీ ఈ కృష్ణ చైతన్య సంఘం వాళ్ళు మాత్రం ఎంతో సాహసంతో అక్కడ దేవాలయాలను నడుపుతూ ఉంటే ఆ ఏదో చిన్న దేవాలయాలు వాళ్ళు అక్కడ ఎటువంటి మత ప్రచారం నిర్వహించకపోయినట్టు పోయినప్పటికీ అక్కడి అక్కడ ఉన్నటువంటి ఈ ఇస్లామిక్ మతోన్మాదులు వచ్చేసి ఆ దేవాలయాలను పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని చంపడం జరిగింది అక్కడ అన్యమతం వాడు నువ్వు కృష్ణుడు భక్తుడువే శివుడు భక్తుడువే అనేది చూడ్డు వాడు నువ్వు హిందువే కాదా నువ్వు విగ్రహారాధన చేస్తున్నావా లేదా అని మాత్రమే చూస్తాడు కాబట్టి అటువంటిప్పుడు మనమెందుకు ఇలా ఎటువంటి విభేదాలను పెంచి ప్రోత్సహించుకోవడం ఒక రాముడు దేవుడు కాదంటే ఒక ఆయన కృష్ణుడే దేవుడు అంటే ఒక ఆయన విష్ణువే దేవుడు అంటే ఇవన్నీ మనకెందుకు ఆచార్యులు చూపించినటువంటి మార్గంలో శాస్త్రాలు చూపించినటువంటి మార్గంలో మనం మన యొక్క ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకొని మనమందరం ఐకమత్యంగా ముందుకు వెళ్ళాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను ఓం